ఏఆర్ రహమాన్, సైరాబాను వీళ్ళిద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి కొంత చూసినట్టయితే తమిళంలో ముగ్గురు మహానుభావులు ఉన్నారు. ఒకటి ఎన్ఎస్ విశ్వనాథన్, ఇళయరాజా, ఏఆర్ రెహమాన్. సరే రెహమాన్ ఎప్పుడైతే చిన్న వయసులో పనిచేయడం మొదలు పెట్టాడు, ఇళయరాజా తాలూకు ప్రోద్బలంతో చాలా తొందరగా పేరు తెచ్చుకోవడం జరిగింది. ఏఆర్ రెహమాన్ అనే ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు, ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. తర్వాత రోజా చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా కూడా కమర్షియల్ గా ఇళయరాజా కంటే హిట్ అయ్యాడని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే రోజా వచ్చిందో ఇంకా పూర్వవర్షం కురిసినట్టుగా కీర్తి ప్రతిష్టలో వర్షం కురిసింది. ఎక్కడ చూసినా ఏఆర్ రెహమాన్ పేరే. అనుకోకుండా ఆస్కార్ అవార్డు రావడం, నేషనల్ అవార్డు, స్థానికమైన అవార్డు అంటే దొరకలేదు. అటువంటి పరిస్థితుల్లో ఈ నోలో వేరే చేసుకున్నాడు. అది సైరాబాబు 30 ఏళ్ళు కాపురం చేశారంటే చిన్న విషయం అండి. అయితే వీళ్ళకి 30 ఏళ్ళు ఎందుకు పట్టిందంటే చాలా చిన్న వయసులోనే పెళ్లి అయిపోయింది కనుక 30 ఏళ్ళు అయింది. మాట చాలా ఫాస్ట్ గా డెవలప్ అయ్యాడు కనుక చాలా ఫాస్ట్ గా మ్యారేజ్ చేసుకున్నాడు. అలాగే 30 సంవత్సరాలు వచ్చాయి. లవ్ మ్యారేజ్ లో ఉన్నటువంటి ఎంత గొప్పతనం ఉందో ఒక అంతటి బలహీనత కూడా ఉంటుంది. ఇంత సంపాదించాం కదా, తర్వాత ఏంటంటే ఇండియాలో కాకుండా వెస్టర్న్ కంట్రీస్ లో ఎక్కువ రిసెంటల్స్ జరుగుతుంటాయి, వాటికి వెళ్తుంటాడు. ఆ వెళ్ళడం ఏమి చేస్తూ లేదు. రిసెంటల్ జరుగుతుంటే ఎక్కడలాగా అక్కడ డైరెక్ట్ గా వచ్చి ముద్దు పెడతారు, డైరెక్ట్ గా కావలించుకుంటారు, ఫండ్ అంటారు. ఇట్లాంటివన్నీ సందర్భం చాలా ఆ విధంగా ఈ రోజు అఫీషియల్ గా తెలిసింది ఏంటంటే ఇద్దరు కూడా ఇద్దరు ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంటూ ఇంతవరకు కలిసి ఉన్నాం. ఇప్పుడు నువ్వు పుష్కలంగా సంపాదించా, నీకు పుష్కలంగా వస్తుంది, నాకు పుష్కలంగా వస్తుంది, ఎందుకో సమూహం నాతో నువ్వు ఇమడలేకపోతున్నావు. అలాగే నీ ఇమడలేని తనాన్ని చూసి నేను నీతో ఇంట్రెస్ట్ అవ్వలేకపోతున్నాను అంటే లెటస్ డిపార్ట్ హ్యాపీలీ ఫ్రెండ్లీ అనుకున్నారు. ఈరోజు దూరంగా ఉండడానికి నిశ్చయించుకున్నారు. ఇక్కడ నేను ఆలోచించేది ఏంటంటే కేవలం ఆ బిడ్డల్ని పోషించుకోవడం కోసం తండ్రి ఆర్కెస్ట్రాల్ని సైతం అధిగించుకుంటూ ఎవరైనా వాద్య కళాకారులు తీసుకురావాలంటే వాళ్ళని దగ్గర నుండి తీసుకొచ్చి ఏదో రూపాయో పాపాయో సంపాదించుకుంటున్న కుటుంబంలో ఈ డబ్బులు పెడితే అంటే పక్కతో పెట్టించేసి మాకేదో కావాలి, మాకేదో కావాలి, మాకేదో కావాలి, మా స్వేచ్ఛకు మా స్వాతంత్ర్యానికి ఒకరికొకరు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాం కాబట్టి ఇద్దరు విడిపోదాం అనేటువంటి ఆలోచనకి రావడం ఆల్మోస్ట్ ఆల్ సైరాబాను కూడా అంటే దిలీప్కి పేరు ఏదైనా వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత తప్పదు కదా. సో లెట్ దెమ్ బీ హ్యాపీ. ఈ డబ్బు ఈరోజు కష్టాలు పడ్డారు, ఆ కష్టాలు వద్దనుకుంటున్నారు, ఇద్దరుగా విడిపోతున్నారు. నమస్తే అండి, సోషల్ పోస్ట్కి వెల్కమ్. ఇక్కడ ఓజీ సినిమా అన్నది టాక్ ఆఫ్ ద వరల్డ్ అయింది. ఓజీ సినిమాలో పొనిదల వారి తాలూకు ముద్దుల బిడ్డ అఖీరా నందన్ కూడా యాక్ట్ చేయడం అదో స్పెషల్ క్రేజ్. ఓజీ మాత్రం నిజంగా పాన్ ఇండియా సినిమా, ఇంటర్నేషనల్ సినిమా అవుతుందనే నమ్మకం ఉండబట్టే మొట్టమొదటిసారి ఈ సినిమాని టేకప్ చేయడం జరుగుతుంది. ఓజీ సినిమాలో పెద్ద వర్క్ ఏం లేదు, ఆయన షూటింగ్ పాటు ఉంటే ఇంకా 10 రోజులే ఉంటుంది. కనుక ఈ సినిమా మీద ఉన్నటువంటి బయర్స్ క్రేజ్, ఈ సినిమా వాళ్ళు అన్నా అనగపోయినా ఈ సినిమా ఈజీగా 2,000 కోట్ల రూపాయలు బిజినెస్ చేస్తుందని సినిమా పండితుల అంచనా. ఓజీ చాలా గొప్ప సినిమా అవుతుంది మాట. సుజి చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ అది కనుక డిఫరెంట్ గా పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఇది ఒక డిఫరెంట్ గా ఉంటుంది, డిఫరెంట్ గెటప్ గా ఉంటుంది, డిఫరెంట్ యాక్షన్ ఎపిసోడ్ గా ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎంతదంటే ఈరోజు అఖిలేనందు చిన్నగా వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ తో ఫోటో తీయించుకోవాలా, ప్రైమ్ మినిస్టర్ బుజులు చేయాల్సాడా, లేదా అఖిలేనందునేమో చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకుంటాడా? దిగదా పోని పవన్ కళ్యాణ్. నా క్యాలిక్యులేషన్, నా ఎనాలిసిస్ ఇది కనుక తప్పకుండా మన తెలుగు తెర మీద ఒక అద్భుతం ఓజీ.